దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉప ఎన్నికల పోరులో అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు దౌలతాబాద్ మండల టీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు. మండల పార్టీని మారిస్తేనే మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతామని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండప ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నాయకులు సర్వుగారి భూపాల్ రెడ్డి, అబ్బగోని రామస్వామి గౌడ్, అమరేందర్ రెడ్డిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి దౌలతాబాద్ మండల వ్యాప్తంగా ఒకరు ఇద్దరు కలిసి మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి నిన్న మొన్న వచ్చిన వారికి పదవులు అప్పచెప్పి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మారిందన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ టికెట్ ఎవరికొచ్చినా పార్టీ కోసం పనిచేయటం ఖాయమని దౌలతాబాద్ మండలంలో అసమ్మతి లేకుండా చేస్తే అందరం సమన్వయంగా పార్టీకి సేవలు అందిస్తామని లేని పక్షంలో దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్ర పోటీకే సర్వం సిద్ధమని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జెడ్పీటీసీల భర్తలు రామస్వామి గౌడ్, భూపాలరెడ్డిలతో పాటు అమరేందర్ రెడ్డి, భద్రయ్య, సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి, ఎర్రయ్య, లాలు, గణేష్లతో పాటు తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మండలాల్లో ఇద్దరు ముగ్గురి నాయకులను పెట్టుకొని ఆయన రాజకీయం చేయడం జరిగింది. అలాంటి రాజకీయం కూడా ఇప్పుడు కొనసాగకుండా మరి వాళ్ళ దుబ్బాక అదే అలాంటి రాజకీయం చేయకుండా మండలాల్లో ఇంతకుముందుకు ఎవరైతే కార్యకర్తలు ముఖ్యార్థులు పెట్టుకుని రాజకీయం చేసినారో అలాంటి కార్యకర్తలను ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పెద్దలు కానీ వాళ్ళని పక్కకు పెట్టించాలి తక్షణమే. అలా అయితేనే మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అనేది ముందుకు పోతుంది. మరి వాళ్ళ కుటుంబానికే అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ అనుచరులతోటి రాజకీయం నడిచింది కాబట్టి వాళ్ళ కాకుండా తోటి ఊళ్ళల్లోకి వచ్చుకుంటా మరి సీనియర్ కార్యకర్తలను కాదని వేరే కార్యకర్తలను తీసుకుపోకుంటూ కల్పించుకుంటూ మొన్న ఫంక్షన్ హాల్లో పెట్టిన మీటింగ్ కూడా మన సీనియర్ కార్యకర్తలను కాదని పెట్టి మమ్మల్ని అవమానపరుచుకుంటూ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి అతనికి ఒకటే హెచ్చరిస్తున్నాం. టీఆర్ఎస్ కార్యకర్తలు అసలు టీఆర్ఎస్ కార్యకర్తలు కాదని ఎవరెవరినో గ్రూప్ తగాదాలు పెట్టుకుంటా వేస్తే మన పార్టీకి నష్టం కాబట్టి దీన్ని విషయమై హైకమాండ్కు మేము తీసుకెళ్లడం జరిగింది. దీని విషయము హైకమాండ్ తక్షణమే స్పందించి ఈ మండలాధ్యక్షుని పైన చర్యలు తీసుకుంటామని మేము భావిస్తున్నాం. మండల అధ్యక్ష పదవి కొనసాగుతున్న అధ్యక్షుడు కానీ ఇతరత్రులు కానీ కొంటెత్తిపోకడతో గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ కొంతమందిని విలేజ్లలో అసమ్మతిగా ఏర్పాటు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వెదులుకుంటున్నారు. వాళ్ళ తక్షణం ఆ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుంది, లేకపోతే మేము కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోయినాము, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి నువ్వు తక్షణం మార్చుకొని అందరికి కలుపుకునే విధంగా పనిచేయండి, లేదంటే మా పని మేము చేయాల్సిన అవసరం కూడా ఉంది, చేసి చూపిస్తాము.